నమస్తే వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ మనీ హనీ మనీ ఇన్వెస్ట్మెంట్ మూల పదార్థం ఏంటి ఈ మనీ ఇన్వెస్ట్మెంట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి ఎక్కడ చెయ్యాలి ఇలాంటి విషయాలు అన్నింటినీ కూడా మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు కమర్షియల్ ట్యాక్సెస్ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ అదేవిధంగా ఫినాన్షియల్ అడ్వైజర్ విద్యావేత్త కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే శ్రీనివాస్ గారు మామూలుగా మనీని ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి అందరూ ఆలోచిస్తారు కొంచెం పొజిషన్ అంటే మనీ అనేది వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంకొంచెం బాగా మంచి పొజిషన్కి వెళ్ళవచ్చు అని ఆలోచిస్తారు అసలు మనీ ఇన్వెస్ట్మెంట్కి ఒక మూల పదార్థం అనేది ఉంది ఆ మూల పదార్థాన్ని ఎలా ఎక్కడ ఏంటి ఏ విధంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి ఈ ప్రణాళికలు ఎలా వేసుకోవాలి ప్లానింగ్ ఎలా ఉండాలి ఇంప్లిమెంట్ ఎలా ఉండాలి ఈ విషయాల గురించి ఏమన్నా తెలియజేస్తారా అండి తప్పకుండా డేవిడ్ కార్డ్ ఈ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి ప్రపంచంలోనూ అత్యుత్తమ ఆర్థిక శాస్త్రంలో ఇచ్చేటువంటి ఒక నోబుల్ బహుమానాన్ని గ్రహించారు డేవిడ్ కార్డ్ అతను ఏం చేశాడంటే మూల పదార్థం ఉన్నారు మీరు మూల పదార్థం అంటే ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్కి మనీ ఎంఓఎన్ఈవై అదే మూల పదార్థం అయితే అమ్మా ఎస్ అమ్మా ఈ మూల పదార్థం నుండే వచ్చేది ఫస్ట్ ఏమిటంటే సేవింగ్ పొదుపు పొదుపు ఊపిరైతే అయితే మదుపు అంటే ఇన్వెస్ట్మెంట్ ఒక దేహం ఆకృతి అయితే సేవింగ్ చేసినంత మాత్రం లాభం లేదమ్మా సేవింగ్ని ఛానలైజ్ చేయాలి ఏ రకంగా ఇప్పుడు ఎలా మదుపు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి అయితే మీరు అడిగినట్టుగానే మీరు ప్రణాళికలు అవన్నీ అడిగారు కనుక అమ్మ రెండు రకాల ప్రణాళికలు ఒకటి స్వల్పకాలిక రెండవది దీర్ఘకాలిక ఓ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ బాగుందండి అమ్మ ఈ సందర్భంలో ఒక ముఖ్య విషయం అమ్మ ఈ మదుపు విషయంలో ఇన్వెస్ట్మెంట్ విషయంలో ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణులు చెప్పింది ఏమిటంటే డోంట్ ఇన్వెస్ట్ ఇన్ విచ్ ఆర్ విచ్ యూ డు నాట్ అండర్స్టాండ్ డోంట్ ఇన్వెస్ట్ విచ్ యూ నాట్ అండర్స్టాండ్ నీకు అర్థం కాని విషయంలో రంగంలో లేదా ఒక సంస్థలో పెట్టుబడి పెట్టకు కన్ఫ్యూజ్ అవుతావు క్లారిటీ ఉండాలి అంటారు ఎస్ అమ్మా ఒక విషయం అమ్మ ఇక్కడ పొదుపు చేసి మనకు జీవిత అవసరాలకు ఉపయోగపడేట్టుగా మదుపు చేయాలి మదుపు అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది ముఖ్యంగా మూడు భాగాలమ్మా ఒకటి ఫస్ట్ ఏంటంటే పర్సనల్ ఆర్ ఫ్యామిలీ సెక్యూరిటీ దానికోసం చేస్తాం రెండవది ఇంకొక ముఖ్య విషయం ముందడుగు వేసి గ్రోత్ మనీ గ్రోత్ మన గ్రోత్ కూడా మన గ్రోత్ మనీ గ్రోత్ మన గ్రోత్ బాగా చెప్పారమ్మా ఈస్ సంపద సృష్టి గ్రోత్ కూడా వృద్ధి దానికోసం చేస్తాం సెక్యూరిటీ పర్సనల్ అండ్ మనీ గ్రోత్ అతి ముఖ్యంగా హై రిటర్న్స్ అంతే కదమ్మా ఎందుకు చేస్తాము ఇన్వెస్ట్మెంట్ ఫర్ రిటర్న్స్ అయితే ఒక ముఖ్య విషయము దీంట్లో ఏమిటంటే అమ్మా రెండు విషయాలమ్మా రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రాఫిట్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లో రిస్క్కి ప్రాఫిట్కి ఒక గొప్ప సంబంధం ఉంది అనుబంధం ఉంది అయితే మనం ఏం చేయాలంటే చక్కగా ప్లానింగ్ మీరు అడిగారు ఇప్పుడు ఎలా ప్లానింగ్ చేసుకోవాలని ప్రణాళికలు వేసుకోవాలని రచించాలి అంటే అమ్మా రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాఫిట్ ఎక్కువగా వస్తుంది కనుక మీరు నమ్మి చేయాలి దాన్ని బిలీవ్ ఎస్ మమ్మూ కాదు డీల్ డీల్ ఇన్ ద సెన్స్ ఇన్వెస్ట్మెంట్ అయితే రిస్క్ ఎక్కడ ఎక్కువగా లేదో అక్కడ తక్కువ ఉంటాయి రిటర్న్స్ ప్రాఫిట్స్ సో ఇది మనము గమనించాలి జాగ్రత్త పడాలి అయితే ఒక విషయం అమ్మా అసలు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అది కూడా పెద్ద సమస్య ఎలాంటి ఎస్ అమ్మా ఎలాంటి ఛానల్స్ ఉన్నాయి ఏ ఆప్షన్స్ ఉన్నాయి అది కూడా మనం దృష్టి పెట్టుకోవాలి ఎంత చేయాలి అనేది కూడా ఒక ఆప్షన్ అవునమ్మా కరెక్ట్ అమ్మా అయితే ఏమేమి ఉన్నాయమ్మా ఛానల్స్ మీరు అన్నట్టుగా ఎంత చేయాలి అమ్మా నంబర్ వన్ ఇప్పుడు ఎఫ్డి చేయొచ్చు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేయచ్చు కిసాన్ వికాస్ పత్ర తీసుకోవచ్చు అలాగే అనేకానేక స్కీమ్స్ వివిధ నేషనల్ బ్యాంక్స్లో ఉన్నాయి ఆ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు అలాగే పబ్లిక్ బాండ్స్ ఉన్నాయి గోల్డ్ బాండ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి షేర్ మార్కెట్లో షేర్స్ ఉన్నాయి ఈ రకంగా అనేకానేక మనకు మార్గాలు ఉన్నాయి ఏది మంచి మార్గమో ఎన్నుకోవాలి ఓకే మన జీవితంలో కూడా అమ్మా ఒక క్రాస్ రూట్స్లో మనం ఉన్నప్పుడు ఏ వైపున వెళితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ఏ అచ్చా మనకు జిపిఎస్ కూడా చూస్తే ఈ డిజిటల్ వరల్డ్లో జిపిఎస్ సిస్టమ్ మనకు తెలుసు జిపిఎస్లో ఏమవుతుందంటే ఎక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది షార్ట్ కట్ రూట్ ఏంటి క్విగ్గా డెస్టినేషన్ చేరుకునేటువంటి సూచనలు ఉంటాయి అలాగే ఇన్వెస్ట్మెంట్లో కూడా ఎన్ని మార్గాలున్నా డిస్క్రిషన్ వాడాలి అంటారు నిపుణులు అంటే అంటే ఏంటంటే వివేచన ఆలోచించు ఒక్క నిమిషం ఆలోచించు అందుకనే ప్రపంచ ప్రఖ్యాత విలియం షేక్స్పియర్ అంటాడు థాట్ ఈస్ ది డ్రెస్ ఆఫ్ ది ఇంటలెక్ట్ అని మన బుద్ధిలో ఒక భాగమైనటువంటి ఒక ఆలోచన అదే దానికి దుస్తులు లాంటిది కనుక అప్ వెల్ దేనికి మన ఆర్థిక వ్యవస్థకు మన ఫినాన్షియల్ మేనేజ్మెంట్నలా చక్కగా మనము ఒక అందంగా అలంకరించుకోవాలి ఆలోచనలతో ఆలోచనలతోనమ్మా అయితే ఇక్కడ ఒక పాయింట్ అమ్మా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అదేంటంటే ఇండివిజువల్ డెసిషన్ అది మనము కలెక్టివ్గా కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసి ఫైనల్ డెసిషన్ నీదే ఆ ఫైనల్ డెసిషన్ మస్ట్ బీ పాజిటివ్ నాట్ నెగటివ్ అయితే పాయింట్ ఏంటమ్మా మార్కెట్లో ఏ రంగంలో ఏ ప్రణాళికతో పోతే మనకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని ఆలోచించాలి ఒక ముఖ్య విషయం ఇక్కడ ఈ సందర్భంలో మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో యూ టు ఫర్గెట్ ఇట్ మర్చిపోవాలి మర్చిపోవాలి ఇట్ విల్ నో డౌట్ ఇట్ విల్ గివ్ రిటర్న్స్ ఇప్పుడు వన్ ఇయరా టూ ఇయర్సా త్రీ ఇయర్సా ఫోర్ ఇయర్సా ఫైవ్ ఇయర్సా అవుతాయి కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం ఎంత ఎక్కువ కాలము ఇన్వెస్ట్మెంట్ చేస్తే మదుపు చేస్తే వడ్డీపై చక్ర వడ్డీలాగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా మీ రిటర్న్స్ పెరుగుతాయి యూ విల్ రీప్ వండర్ఫుల్ ప్రాఫిట్స్ అది మనం అందరం కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో దృష్టి పెట్టుకోవాలమ్మా మదుపు విషయంలో ఇంకొక ముఖ్య విషయం ఉందమ్మా ప్రపంచ ఆర్థిక నిపుణులు సూచించిన మేరకు రెసెషన్ ద్రవ్యోల్బణం వస్తుంది ధరలు పెరుగుతాయి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది బ్యాంకుల్లో అలాంటప్పుడు మనము చాలా మనము ఆచితూచి ఆలోచించి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంతే తప్ప తొందరపడి మా ఫ్రెండ్ చెప్పారు ఇన్వెస్ట్ చేశాను అని లాస్ అయ్యాము లాస్ అయ్యాము అని బాధపడకుండా గివ్ ఎ థాట్ టు ఇట్ ఒక కొంత టైం వేసుకోండి ఇన్వెస్ట్ చేయండి ట్రాక్ పెట్టండి ఒక అతి అద్భుతమైనటువంటి ఒక కొటేషన్ వ్యారెంట్ బెఫర్ట్ చెప్పారు ప్రపంచ ప్రఖ్యాతి ఏమిటంటే డోంట్ కీప్ ఆల్ ది ఎగ్జ్ ఇన్ ఏ సింగిల్ బ్యాస్కెట్ అని ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేయాలి ఇంపార్టెంట్ పాయింట్ డైవర్సిఫై ఒకే దాంట్లో పెట్టుబడి పెట్టకూడదు నచ్చిన మీరు మెచ్చిన ఒక ఎనిమిది నుండి పది ఛానల్స్లో పెట్టుబడి పెట్టాలి ఒక ఛానల్లో నష్టం వచ్చిన లాభం వచ్చే ఛానల్ ద్వారా అది రిక్కుపోతుంది కం రికంపెన్సేట్ అవుతుంది బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుతుంది కనుక పెట్టుబడిలో వన్ వే వద్దు ఇట్ మస్ట్ మీ ఆల్వేస్ టూ వే అట్లీస్ట్ మెనీ వేస్ కాకుండా మెనీ వే కాకుండా చౌరస్తా ఆట రాస్తా కాకుండా టూ వే గివ్ గివెన్ టేక్ లాగా అది మీరు తప్పకుండా జాగ్రత్త వహించాలి అత ఇంకొక ముఖ్య విషయం అమ్మా ఇన్వెస్ట్మెంట్లో పొదుపు అనేది ఉందో పొదుపుకు ఒక ఆకృతి ఇచ్చేదే మనము మదుపు అనుకున్నాం కనుక ఈ మదుపు అనేది మన ఈ ఆర్థిక మేనేజ్మెంట్లో ఒక ఫారెస్ట్లా కాదమ్మా గార్డెన్లా ఉండాలి అగమ్ అవునమ్మా అగమ్య గోచరంగా ఉండి ఎటో కాలు పెడితే ముళ్ళుంటాయి కాకుండా దాన్ని మీరు యూ టు డ్రెస్ ఇట్ అప్ ల్యాండ్స్కేపింగ్ కరెక్ట్ అప్పుడు మీరు ఎటువైపు పోవాలి యూ హెవ్ టు టచ్ విచ్ ప్లాంట్ ఆర్ ఫ్లవర్ ఉంటుందమ్మా ఇంకొక ముఖ్య విషయం అమ్మా ఎప్పుడే కానీ ఇమీడియట్గా రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఎలాంటిది ఒక మొక్కను నాటి ఇమీడియట్గా ఫ్రూట్స్ రావాలనుకోవడం వెంటనే అది కూడా కరెక్ట్ కాదు కాదమ్మా ఒక ప్లాంట్ విత్తనం నాటితే అంకురించి వేరు మండలం ఏర్పడి అంటే రూట్ సిస్టమ్ చేసి దానికి ఒక రక్షణ గార్డు పెట్టి పె పెంచి పోషిస్తే అప్పుడు కానీ అది ఒక పూలు కాయలు ఫలాన్నిస్తుంది ఇన్వెస్ట్మెంట్ కూడా అలా అని ఆలోచించి తొందరపాటు చేయకూడదు యూ మస్ట్ బి కూల్ అండ్ కామ్ బట్ ఎఫెక్టివ్ అది మనము చెప్పదలుచుకున్నామమ్మ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి విషయాలు తెలియజేశారు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ మనీ ఓల్డ్లో కావచ్చు లేదంటే మనీకి సంబంధించిన ఆ సేవింగ్స్లో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ రిటర్న్స్ లేదంటే లైఫ్కి కావాల్సినటువంటి మంచి సెక్యూరిటీ అనేది మనకి ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మన కుటుంబానికి కానీ అని చెప్పి చాలా చక్కగా తెలియజేశారు ఇంకా చాలా వీడియోస్ కూడా మీ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదండి మనీ ఇన్వెస్ట్మెంట్ మూల పదార్థం ఏంటి అసలు మనీని ఆ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఎక్కడ చేయకూడదు ఇంకా ఇంకా కూడా ఏ విధంగా చేయవచ్చు అనే విషయాలన్నిటి గురించి కూడా ప్రస్తుతానికి క్లుప్తంగా చెప్పినా ఇంకా ముందు ముందు వీడియోలో చాలా విషయాలు తెలియజేస్తారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ మనీ హనీ ప్రోగ్రాంలో కలుద్దాం నమస్తే